Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CBI విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ పై హైకోర్టుకు సునీత విజ్ఞప్తి. 4 ఏళ్ల క్రితం ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ 3వ సారి హైదరాబాద్ లో సిబిఐ విచారణకు హాజరయ్యారు. సిబిఐ తాజా నోటీసుల నేపథ్యంలో హైకోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి విచారణ ప్రారంభం కాకపోవడంతో లాయర్ల సూచన మేరకు సిబిఐ విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. వివేక హత్య కేసులో ఇప్పటికీ 2 సార్లు విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి విచారణాధికారి సరైన విధానాల్లో తనను విచారించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణను ఆడియో వీడియో రికార్డు చేయాలని రిట్ పిటిషన్ లో కోరారు. తనను సిబిఐ తొలిసారి విచారించిన తర్వాత విపక్షాలు ఓ వర్గం మీడియా తనపై ఉన్నవి లేనివి కల్పించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన హైకోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే వివేక కేసులో గంగిరెడ్డి తనకు చెప్పారంటున్న దస్తగిరి వాగ్మూలం మినహా తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సిబిఐ సేకరించలేదని అన్నారు. అలాగే తన విచారణ లాయర్ సమక్షంలోనే జరగాలని కూడా కోరారు. మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డికి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి గత వారమే విచారణకు రావాలని సిబిఐ నోటీసులు జారీ చేసింది. అయితే అప్పటికే షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాల వల్ల 10వ తేదీన విచారణకు వస్తారని అవినాష్ రెడ్డి సిబిఐని కోరారు. దీంతో ఇవాళ విచారణకు హాజరు కావాలని మరో నోటీసు ఇచ్చింది. అలాగే తండ్రి భాస్కర్ రెడ్డిని ఎల్లుండి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. హైకోర్టులో తన రిట్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని సిబిఐకి అవినాష్ రెడ్డి మెయిల్ ద్వారా అభ్యర్థించినట్లుగా తెలుస్తోంది. అయితే అటు హైకోర్టు గాని ఇటు సిబిఐ గాని స్పందించకపోవడంతో శుక్రవారం ఆయన హైదరాబాద్ లో 3వ సారి సిబిఐ విచారణకు హాజరయ్యారు. మరోవైపు హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో తనను ఇంప్లీట్ చేయాలని వివేక కుమార్తె సునీతారెడ్డి హైకోర్టుకు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సిబిఐ విచారణను ప్రశ్నిస్తూ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ పై తనకు అభ్యంతరాలు ఉన్నాయని ఆమె హైకోర్టుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో సునీత విజ్ఞప్తిపై హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం కూడా కీలకంగా మారింది. ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్లలో ఇంప్లీట్ అవుతూ క్రియాశీలకంగా ఉన్న సునీత హైకోర్టు అంగీకరిస్తే ఈసారి విచారణలో కూడా భాగస్వామి కానున్నారు.